సాగర మధ్యలో జన్మించిన హాలాహలం సర్వాన్ని నాశనం చేస్తుంటే దేవదానవులకు దిక్కుతోచని స్థితిలో దేవతలు కైలాసానికేగి శివునికి మొరపెట్టుకోగా ఆ పరమేశ్వరుడు ఆ గరళాన్ని తన కంఠంలో ఉంచుకున్నాడు. గరళాన్ని కంఠంలో ఉంచుకోవటం వల్ల గరళకంఠుడు నీలకంఠుడు అని భక్తులు భక్తితో పిలుచుకుంటారు. శివుడు సర్వాంతర్యామి. శతాధిక పేర్లలో భక్తులు ఎలా కొలుచుకున్నా పిలుచుకున్నా భక్తుల కోరికలు తీర్చే దైవం శివుడు. ఆ పరమేశ్వరుడు లింగాకారంలో ఏడాదిలో ఆరు నెలల పాటు నీటిలో కొలువై ఉన్న పుణ్యక్షేత్రం శ్రీ 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 నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో మహేంద్రతనయ నదీ తీరంలో కొలువై ఉన్న ఈ క్షేత్రం భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. 17వ శతాబ్దంలో పద్మనాభ గజపతి నారాయణ దేవయ్యే హయాంలో 1674వ సంవత్సరంలో పాతపట్నానికి పశ్చిమాన మహేంద్రతనయ నదికి ఆవల ఈ ఆలయాన్ని నిర్మించారు. అయితే ఎక్కడా చూడని విధంగా ఈ ఆలయం గర్భగుడిలో శివలింగం జూలై నెల మొదలుకుని జనవరి వరకు నీటిలోనే ఉంటుంది. దాదాపు 6 నెలలు గర్భగుడి బయట నుంచే పూజలు నిర్వహిస్తారు. వాస్తవంగా మహేంద్ర తనయలో నీరు పెరగడం వల్ల 6 నెలల పాటు శివలింగం నీటిలోనే ఉంటుందనేది స్థానికుల అభిప్రాయం. ఇక ఫిబ్రవరి నుంచి మే వరకు మాత్రమే భక్తులకు లింగదర్శనం జరుగుతుంది. ఏటా కార్తీక మాసంలో ఇక్కడ విశిష్ట ధార్మిక పూజలు జరుగుతాయి. అలాగే శివరాత్రి రోజున లింగోద్భవ కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే కాశీ విశ్వనాథుడు, రామేశ్వరుడు, మంజునాథుడు, కేదారేశ్వరుడు, సోమేశ్వర స్వామి ఉప ఆలయాలు ఉన్నాయి. ఈ కారణంగా ఈ ఆలయానికి పంచలింగేశ్వర దేవాలయమనే పేరు కూడా ఉంది. ఇక్కడ విఘ్నేశ్వర, పార్వతీదేవి ఆలయాలతో పాటు పంచలోహాలతో ఏర్పాటు చేసిన నందీశ్వరుని విగ్రహం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ఆలయం చుట్టూ ఒడిశా సంప్రదాయాల మేళవింపుతో కూడిన శిల్పాలు భక్తులకు కనువిందు చేస్తాయి. ఈ ఆలయ మహిమకు దర్పం పట్టే విధంగా ఒడిశాకు చెందిన పర్లాకిమిడి బృందావన్ ప్యాలెస్ మొదలుకుని శివాలయ ప్రాంగణం వరకు మహేంద్రతనయ నదీ గర్భంలో పవిత్రమైన విభూది పళ్ళు లభ్యమవుతూ ఉండడం విశేషం. ఇదిలా ఉండగా ఇటీవలి కాలంలో దేవాదాయ శాఖ అధికారులు, గ్రామస్థులు ప్రత్యేక శ్రద్ధ చూపి ఆలయానికి ప్రత్యేక అలంకరణలు చేశారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఆలయం పక్కన ఉన్న మహేంద్రతనయ నదిలో నీరు పెరగడంతో నీలకంఠేశ్వర ఆలయ గర్భగుడిలోని స్వామివారి శివలింగం చుట్టూ నీరు చేరుకుంది. ఈ నీరు సుమారు 6 నెలలు ఉండడంతో స్వామివారి దర్శనానికై 2 రాష్ట్రాల భక్తులు పోటెత్తుతారు. లింగం చుట్టూ నీరు చేరడంతో స్వామివారికి ఆలయ అర్చకులు తేజస్వామి, బుజ్జిస్వామి ప్రత్యేక పూజలు చేశారు. గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. ఓం శ్రీ సరస్వతీ నమో నమః. భక్త మహాశైలారా, మన శ్రీకాకుళం జిల్లాలో వెలసి ఉన్నటువంటి సుప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ 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 నీలకంఠేశ్వర స్వామివారి దేవస్థానం. ఇది పాతపట్నం గ్రామంలో వెలసి ఉన్నది. నా పేరు బుజ్జిస్వామి అండి. నేను నీలకంఠేశ్వర దేవస్థానంలో అర్చకులుగా చేస్తూ ఉన్నాను. ఇక్కడ విశేషం ఏమిటంటే 6 మాసాలు స్వామివారు నీటిలో ఉండి దర్శనమిస్తుంటారు. మరో 6 మాసాలు పొడిగా ఉండి స్వామివారు భక్తులకి దర్శనమిస్తూ ఉంటారండి. జూలై నుంచి కూడా మహాశివరాత్రి వరకు కూడా ఈ 6 మాసాలు స్వామివారి నీటిలో ఉండడం విశేషం. ఈ యొక్క దర్శనానికి ప్రతి ఒక్కరు భక్తులు వచ్చి వారి వారి యొక్క గోత్రనామాలతో స్వామివారికి వివిధ పూజాద్రవ్యాలతో అభిషేకించుకొని ఆ జలములో ఉన్నటువంటి ఆ నీలకంఠేశ్వర స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి పునీతులు అవుతున్నారంటారండి. అదేవిధంగా ఇక్కడ విశేషం ఏమిటంటే కార్తీక మాసం విశేషంగా జరుగుతుంది. అలాగే ఒరిస్సా, తెలంగాణ ప్రాంతం నుంచి కూడా భక్తులు వచ్చి స్వామివారిని కూడా దర్శించుకుంటారు. ఈ యొక్క విశేషం ఏమిటంటే ఈ కార్తీక మాసం 2 నెలలుగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. గౌరీ పౌర్ణమి నుంచి పక్కన ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రం నుంచి కూడా భక్తులు విశేషంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి పురప్రజలంతా కూడా గ్రామ పురవీధుల్లో భిక్షాటన చేసి
స్వామివారి కార్తీక మాసం మూడవ సోమవారం మహాన్న ప్రసాద కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క మహాన్న ప్రసాద కార్యక్రమానికి సుమారుగా 10,000 నుంచి 15,000 వరకు భక్తులు వచ్చి ఈ యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించి తరిస్తూ ఉంటారు. ఓం నమః శివాయ.